ఇక్కడ వచ్చి ఇక్కడ బండ్లు పెట్టుకొని కూర్చుంటారు. మా ఇండ్లేమో ఇక్కడనే ఉన్నాయి. ఇక్కడ మేము రానికి కూడా మాకు భయం ఉంది, ఆడవాళ్ళు రానికి కూడా భయం ఉంది. అక్కడనే టికాన్ వేస్తారు, ఇక్కడనే కూర్చుంటారు వాళ్ళు. అట్లా పోలీసు వాళ్ళు కూడా మేము కంప్లైంట్ చేస్తే వాళ్ళని మాట్లాడడానికి అసలు భయపడతారు. మేమే ఒకళ్ళం వచ్చి ఒక మగవైద్యం యువకులమైన పోయి వాళ్ళని అడుగుదామంటే వాళ్ళు ఒక 10-20 మంది ఉంటారు. మనం ఒకళ్ళం ఉంటాం, వాళ్ళని ఏం అడగలేకపోతాం. ఏమన్నా అడిగితే ఉల్టా మన మీదనే దాడి చేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఏమున్నా ఇటు మధ్యాహ్నము నైట్ మాత్రం ఈ ఏరియాలకు ఆడవాళ్ళు రానికి ఛాయిస్ లేదు. ఇది పోను. ఇంకొకటి చికెన్ వేస్టేజ్, చికెన్ షాప్లోళ్ళు మటన్ షాప్లోళ్ళు ఈ వేస్టేజ్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వేసిపోతారు సార్. వేసిపోగానే మెయిన్ ప్రధానం ఏమైతే, ఈ కుక్కలన్నీ మొత్తం అవి తిని వాటికి మొత్తం అదే నాన్ వెజ్ అలవాటు అయి ఉంటుంది. ఇటు చిన్న పిల్లల మీదకి సింగిల్గా చెత్త ఇప్పుడు చెత్త తీసుకొచ్చి వడేసేపటల మీదకి అది మొత్తం అటాక్ చేయడం జరుగుతుంది సార్. ఇది ఎన్నిసార్లు, చాలా సార్లు కంప్లైంట్ వెళ్ళింది, ఒక్కసారి కాదు చాలాసార్లు. నిన్న కూడా ఈ మార్నింగ్ నుంచి రిపోర్టర్లు వచ్చిన తర్వాత న్యూస్ స్ప్రెడ్ అయిన తర్వాత సీఎం గారు స్పందించడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చి అడుగుతారు. అంతేగాని ఎన్నిసార్లు, చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినాం సార్, గ్రామ పంచాయతీలు ఇచ్చినాం, మున్సిపాలిటీలు ఇవన్నీ వీళ్ళకి ఇచ్చి 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 ఎవరు పట్టించుకోరు సార్. ఇప్పుడు వీళ్ళు చెప్తారు కదా ఆ లేడీస్, లేడీస్ నైట్ రావడం, జెంట్సే పోయి సింగిల్గా అడగడానికి ఏమున్నా మీ రిపోర్టర్లు అయినా ఎవరైనా ఛానల్ వాళ్ళు అడగనికే, కానీ సింగిల్గా పోయి అడగానంటే వాళ్ళు 10 మంది ఉంటారు. ఉల్టా మామూలునే దబాయించడం కానీ దాడి చేయడం కానీ జరుగుతుంది సార్. ఇది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి మాత్రం, దీని మీద ఏమైనా తక్షణ చర్య. ఆడవాళ్ళం వస్తుంటే కూడా అన్న వాళ్ళు మొత్తం ఇట్లా ఏంటంటే, మొన్న ఒక అమ్మాయిని కూడా ఇట్లా నోరు మూసేసి తీసుకుపోయారు. ఆమె ఇప్పటి వరకు పత్తలేదు. ఇట్లా చేస్తురన్న గంజాయి తాగి వాళ్ళకి ఏం మత్తులు ఏం చేస్తురో తెలుసలే. మేము బయటికి పోయి పని చేసుకోవాలన్నా భయం అవుతుంది మాకు. మేము బ్రతకాలన్నా అసలు ఏంది, అసలు ఈ అడవిలో వచ్చి ఎట్లా పడ్డాం రా, మా పరిస్థితి ఎట్లా ఉందంటే అక్కడ మునగలేము ఇక్కడ సావలేము అన్నట్టు ఉన్నది. కనీసం సీసీ కెమెరాలు అట్లా ఏమైనా ఉన్నాయా? ఏం లేవన్నా. నేను అదే అన్న, ఇక్కడ సీసీ కెమెరా ఫిట్ చేయాలి ఫస్ట్. అక్కడికి ఎవరు వస్తురు బయట మన్నోడా గుర్తు పట్టుకుంటాం మేము చూసుకొని. మాకు అదొక్కటి మాత్రం ఇవ్వండి, ఈ లైన్లో మొత్తం మాకు లైట్లు కావాలా. ఎందుకంటే లైట్లు ఉంటే రాళ్లతోనన్నా కొడతాం మేము వాళ్ళు. అడవిలో టికాన్ వేస్తురని అవి అక్కడ జంగల్ అది వేసేసారు, కట్టేసి పోతలేరు. ఇక మింటి తరపు నుంచి మొన్న ఒకటి కేసు అయిందన్న, ఒకటి ఆ కేసు అయిన నుంచి అక్కడ బంద్ చేసారు తువ్వ. ఇప్పుడు ఇక అక్కడ ఎవ్వరు పోతలేరు. ఇక వీళ్ళు అక్కడ బంద్ చేసి ఇక్కడ టీకాన పెట్టేసిందన్న. మళ్ళీ గల్లీలల్లో మేము మధ్యాహ్నం పుట్టు ఇట్లనే ఉంటాం. పొద్దంతా మా మూగవాళ్ళు ఉండరు, బయటకు వెళ్తారు. ఇక తాళాలు వేసుకొని ఇంట్లో ఉండవలసి వస్తుంది మాకు. ఎవరు వస్తారా ఏం సంగ, బుగులు బుగులు భయం భయం. ఎప్పుడు కూర్చో ఇంట్లో ఉన్నా కానీ భయపడుకుంటుంటున్నాం. ఈ రెండు మొన్న 3 రోజుల కిందమే ఒక ఆయన ఫుల్ దాయేసి వచ్చిండు. ఫుల్ దాయేసి వచ్చి డోర్లు కొడతా ఉన్నాడు అన్న, గేట్లు కొడతా ఉన్నాడు. అసలు ఇది ఏంది, ఇది మేము ఏంది ఇక్కడ, అదేంది ఈ జవహర్లో ఉన్నామా లేకపోతే అడవిలో ఉన్నామా అర్థమైతలేదు. ఇవి ఇప్పుడు కుక్కలు కావన్నా పులితో సమానం అయిపోయినాయి. కుక్కలు పులితో సమానం, ఒకప్పుడు పులిల భయం ఉండే, ఇప్పుడు కుక్కల భయం అయిపోయింది. ఒకసారి చూడవచ్చు ఎంత మంది ఉన్నారు అంటే దాదాపు ఒక 10-15 మంది ఉంటాం. ఒకసారి చూడండి, చిన్న పిల్లలు ముసలోళ్ళు మేము పెద్దోళ్ళు యువకులు ఉన్నారు. ఈ కుక్కలు మాత్రం అదైతే గాఢ నిద్రలో ఉన్నది పాపం. మరి ఎన్ని రోజుల నుంచి అది నిద్ర కాసిందో తెలియదు, ఇది ఎన్ని రోజుల నుంచి నిద్ర కాసిందో కానీ, అరే కనీసం మనుషులు ఉన్నారు మరి మాట్లాడుతున్నారు, కనీసం ఇంత లొల్లి చేస్తున్నారు కదా, మరి ఇడికే లేచిపోదాం అనేటువంటి లేదు. ఇంత పక్కన కూర్చున్నా కూడా లేచిపోయేటువంటి పరిస్థితి లేదు, కొంచెం కూడా భయపడతలే. సో ఇవన్నీ కూడా ఏంటంటే టైం చూసుకొని వాటికి ఎండకు బాగా పిచ్చిలేసినప్పుడు మెంటల్గా అవి డిస్టర్బ్ అయినప్పుడు పిల్లల మీద దాడి చేస్తున్నట్టు తెలుస్తుంది. సో కొంచెం కూడా అసలు ఇంతమంది ఉన్నా కూడా కొంచెం కూడా జరిగేటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.